వ్యక్తి అనేటటువంటి ఒక వ్యక్తి మదర్ తెరీసాని ఏ విధం చేతనైనా తప్పు పట్టాలని ఆమె ఆఫీస్కి వెళ్తే దగ్గర దగ్గరగా 3 గంటలు కూర్చోబెట్టిందంట. ఆవిడ ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చిందంట. ఒక రిపోర్టర్ అయి ఉండి నన్ను ఎంతసేపు కూర్చోబెడుతుందా, ఆయనకి చాలా కోపం వచ్చింది. ఒకసారి అసలు ఆమె ఏం చేస్తుందా చూద్దామని ఆమె పర్సనల్ రూమ్ దగ్గర ఉన్న కిటికీని ఇలా కిటికీ తోసి చూస్తే ఆమె చేస్తున్నటువంటి పని ఏంటంటే ఒక కుష్టి వ్యక్తిని అప్పుడే తీసుకొస్తే ఆ కాళ్ళుని ఆమె ఒళ్ళో పెట్టుకొని అంత శుభ్రం చేస్తుంది. ఇంకా చాలా చీమి కింద పురుగుల కింద వస్తుంటే క్లీన్ చేసి చేసి చూస్తుండగానే ఇది నోట్లో పెట్టేసుకుని నోటుతో అదంతా లాగి ఊసి పడేసింది. చూడండి, అలా ఆమె కొన్ని లక్షల మందికి సేవ చేసింది. అందులో అన్నయ్య లేడు, అందులో ఎవరూ కూడా ఆమెకి తండ్రి కాదు. తాము ఏ కులమో ఏ మతమో ఏ జాతో తెలియకపోయినా ఆమె వచ్చి అంత సేవ చేసింది. అందుకనే 1 కోట్లు సంపాదించుకున్న వాడి ఫోటో అన్ని చోట్ల ఉండదేమో, మదర్ థెరీసా కులమతాలకు అతీతంగా అందరూ ఆమెను ఘనపరుస్తారు. ఎందుకు